అందరికీ నమస్తే అండి. సో ఈరోజు మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కొత్త రికార్డు సృష్టించారు. ఒక కొత్త పుంతలు తొక్కింది, రాజకీయం కావచ్చు, ప్రచార యావ కావచ్చు, పబ్లిసిటీ కావచ్చు, ఏదైనా సరే కొత్త పుంతలు తొక్కింది. అదేంటంటే ఒక నీటి ప్రాజెక్టు, ఒక ఇప్పుడు మనం ఒక స్కూల్ కడుతున్నాం, ఒక కొత్తగా ఒక స్కూల్ మంజూరు చేసాం. ఆ స్కూల్ అన్నాక ప్రహరీ గోడ ఉంటుంది, వాల్స్ ఉంటాయి, స్లాబ్ ఉంటుంది, డోర్లు పెడతారు, కిటికీలు పెడతారు, మొత్తం అంతా అయిపోయిన తర్వాత బోర్డులు పెడతారు, ఫర్నిచర్ పెడతారు, ఫ్యాన్లు పెడతారు, అన్నీ పెట్టిన తర్వాత గేట్ పెడతారు, అప్పుడు రిబ్బన్ కట్ చేస్తారు, ఓపెన్ చేసి జాతికి అంకితం చేస్తారు, పిల్లలకి ఇస్తారు కదా. అంతే తప్ప గోడలు కట్టేసిన తర్వాత జాతికి అంకితం చేయడము, స్లాబ్ వేసేసిన తర్వాత జాతికి అంకితం చేయడము, పిల్లర్లు కట్టిన తర్వాత జాతికి అంకితం చేయడము ఉండదుగా, ఉండదు కదా. నాకు తెలిసి అయితే ఉండదని అనుకుంటున్నా. మరి అలాగే నీటి ప్రాజెక్టు కట్టినప్పుడు కూడా కాలువలు తవ్వేసిన తర్వాత జాతికి అంకితం చేయడం ఉండదు, సొరంగాలు తవ్విన తర్వాత జాతికి అంకితం చేయడం ఉండదు, డ్యాములు కట్టిన తర్వాత జాతికి అంకితం చేయడం ఉండదు, అందులోకి నీళ్లు వస్తే జాతికి అంకితం చేయడం ఉంటుంది, ఆ ప్రాజెక్టు పూర్తి స్థాయిలో పూర్తయితే జాతికి అంకితం చేయడం ఉంటుంది. మరి ఈరోజు మన సీఎం గారు వెలుగొండ ప్రాజెక్టు, ఉమ్మడి ప్రకాశం జిల్లా పరిధిలో ఎర్రగొండపాలెం నియోజకవర్గ పరిధిలో ఉన్న వెలుగొండ ప్రాజెక్టుని జాతికి అంకితం చేశారు. ఆయన జాతికి అంకితం చేశారన్నమాట. దానివల్ల యూజ్ ఏంటి, సొరంగాల జాతి ఏం చేసుకుంటుంది, ఆ సొరంగాల ద్వారా నీళ్ళు వస్తే అప్పుడు జాతికి అంకితం చేయాలి, అంతే కదా. సో ఇప్పుడు కాలువలు పూర్తవ్వాలి, ఆ ప్రాజెక్ట్ కాలువలు పూర్తవ్వాలి, కాలువలు పూర్తి చేసి ఈ హెడ్ రెగ్యులేటర్ ద్వారా సొరంగాల నుంచి నీళ్ళు వచ్చి ఆ రిజర్వాయర్ నిండి రిజర్వాయర్ నుంచి కాలువల ద్వారా నీళ్ళు వెళ్తే అప్పుడు జాతికంగా అంకితం చేస్తే బెటర్. ఇప్పుడు ఇంకా పునరావాసం పూర్తవ్వాల, R&R ప్యాకేజీ ఇవ్వాల, ఈ పనులు ఏమీ పూర్తవ్వకుండా జాతికి అంకితం చేయడం వల్ల ఏంటి యూజ్? అంటే ప్రాజెక్టు పూర్తవ్వకుండా జాతికి అంకితం చేయడం చరిత్రలో ఎక్కడా లేదు కదా, దేశంలో ఎక్కడా లేదు. మరి కొత్త రికార్డేగా ఇది. అక్కడ రిజర్వాయర్ పూర్తి చేయాలి, రిజర్వాయర్లో ముంపు గ్రామాలకు R&R ప్యాకేజీ ఇవ్వాలి, కానీ సొరంగాలు పూర్తయ్యాయంట జాతికి అంకితం చేస్తారంట. ఎందుకు అంకితం చేశారు, దానివల్ల యూజ్ ఏంటి? సొరంగాల్లో ఏమైనా ఆడుకుంటారా, అదేమైనా పిల్లల పార్క్ పనికిరాదు కదా, సొరంగాలతో ఏం చేసుకోరు కదా, నీళ్ళు వస్తే జాతికి అంకితం చేయాలి. సో ఇప్పుడు ఎన్నికలు వచ్చేస్తున్నాయి కాబట్టి మనం ఏదో ఒక హడావిడి చేయాలి కాబట్టి ఏదో ఒకటి పూర్తి చేసినట్టు చూపించుకోవాలి కాబట్టి ఇదిగో మేము అది చేసాం ఇది చేసామని సొంత డబ్బా కొట్టుకోవాలి కాబట్టి ఈరోజు వెళ్ళి సొరంగాలని జాతికి అంకితం చేశారు. నాకు తెలిసి ఇంతకుముందు ఎప్పుడు ఇలా చేయలేదు, ఇంతకుముందు ఎప్పుడు కూడా ఇలా జరగలేదు. థ్యాంక్ యూ.